ఇప్పుడు పెద్ద బర్నర్ ఆన్ చేస్తున్నానండి. ఇదిగో ఇప్పుడు పాలు పొంగించడం మనకి సాంప్రదాయం కదా, ఇప్పుడు పాలు పెట్టాను. ఈరోజు మన వీడియోలో కొత్త స్టవ్ మీద బొబ్బట్లు ప్రిపేర్ చేశానండి. బొబ్బట్లు అందరూ చేసుకుంటారు, కానీ మన ఛానల్లో నా స్టైల్లో నేనే విధంగా చేశాను అనేది మరి మీరు చూడాలి కదా. కొత్త స్టవ్ తీసుకున్నానండి, స్టవ్ కూడా ఏ విధంగా ఉన్నదనేది కమెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే బొబ్బట్లు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది కంప్లీట్గా చూసేయండి. ఎంత బాగా వచ్చినాయి అంటే చూడండి ఒకసారి. ఇదిగోండి చక్కగా, చాలా చక్కగా స్మూత్గా వచ్చినాయి, చాలా బ్రహ్మాండంగా వచ్చినాయి అన్నమాట. ఇదిగోండి ఎంత మృదువుగా ఉన్నాయో చూడండి, చాలా బాగున్నాయి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి, మీరు కూడా బాగుందారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ వంటలు. ఈరోజు మన వీడియో వచ్చేసి చక్కని పోలేలు చేస్తున్నానండి, అంటే బొబ్బట్లు అనమాట. ఆంధ్ర సైడ్ అయితే బొబ్బట్లు అంటారు, ఇటు తెలంగాణ సైడ్ అయితే పోలేలు అంటారు. ఓకే అండి, ఏదైతేనేంటి ఒకటే రెసిపీ. ఓకే, ఏ విధంగా చేయాలనేది చూపిస్తానండి. చక్కగా నేతి బొబ్బట్లు అనమాట, చాలా టేస్ట్గా ఉంటాయి. ఇప్పుడు మనకి ఉగాది పండుగ వస్తుంది కదండి, ఉగాది పండుగ రోజుని తప్పకుండా ప్రతి ఇంట్లోని బొబ్బట్లు చేసుకుంటారనమాట. ఓకే అండి, చాలామందికి తెలిసే ఉండి ఉంటుంది ఎలా చేసుకోవాలనేది. ఇంకా తెలియని వాళ్ళు ఉంటారు కదండి, కొంచెం చిన్న చిన్న పిల్లలు అటువంటి వాళ్ళు, వాళ్ళు కూడా ఈజీగా చేసుకునేటట్టు ప్రిపేర్ చేద్దాం. ఓకేనండి, ఫస్ట్ అయితే శనగపప్పు తీసుకోవాలి. ఇదిగోండి 2 కప్పులు. ఇప్పుడు ఈ పప్పు 2-3 సార్లు శుభ్రంగా కడిగేయాలండి. కడిగేసిన తర్వాత 1 గంట సేపు నానబెట్టాలి, అప్పుడే తొందరగా ఉడుకుతుంది అన్నమాట. ఇదిగోండి పప్పు 2 సార్లు శుభ్రంగా కడిగేసాను. కడిగేసిన తర్వాత 2 కప్పులు శనగపప్పు వేసాం కదండి, 4 కప్పులు వాటర్ వేసుకోవాలి. 3, 4. ఓకే, ఇప్పుడు ఇది 1 గంట సేపు మూత పెట్టేసి ఇలా ఉంచేయాలండి. 1 గంట సేపు నానిన తర్వాత అప్పుడు మనం స్టవ్ మీద పెట్టుకోవాలి, అప్పుడే మనకు తొందరగా ఉడుకుతుంది అన్నమాట. స్టవ్ మీద పెట్టిన తర్వాత 4 విజిల్స్ అయితే సరిపోతాయండి. ఈ లోపల మైదాపిండి కలుపుకుందామండి. ఇదిగోండి 200 గ్రామ్స్ మైదాపిండి తీసుకున్నాను, ఇందులో 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. స్వీట్ కాబట్టి ఎక్కువేం అవసరం లేదు, కొంచెం వేసుకుంటే సరిపోతుంది సాల్ట్. సాల్ట్ వేసుకున్నాం కదండి, ఇప్పుడు ఇందులో నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకుని కలుపుకోవడం వల్ల చక్కగా గుల్లగా మంచిగా చాలా బాగా వస్తాయండి పొంగుతూను. మనం ఎంత నెయ్యి ఎక్కువ వాడుకుంటే అంత బాగుంటాయి అన్నమాట ఈ బొబ్బట్లు, అందుకనే నేతి బొబ్బట్లు అన్నారు. నెయ్యి ఎక్కువ యూజ్ చేయాలన్నమాట ఇందులో. మొన్న నేను బయట వీడియో చేశాను కదండి, నెయ్యి కాసాం కదా, నాకు ఆ నెయ్యి సరిపోతుంది బొబ్బట్లకి. ఓకే, నెయ్యి వేసి ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ కలపాలి. ఇదిగోండి ఈ విధంగా కలిపేసిన తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ చక్కగా బొబ్బట్లకి ఏ విధంగా కావాలో పిండి అలా కలుపుకోవాలి. బొబ్బట్లు కూరనాలు ఇవన్నీ చేసుకుంటారు, కూరనాలు ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, ఏ విధంగా చేశాననేది చూడండి. ఓకే, అలాగే ఇప్పుడు కూడా చేసి పెడతానులేండి కూరనాలు. ఇంకా చూడలేని వాళ్ళు చాలామంది ఉంటారు కదా, అందరికి చేసి చూపిస్తాను నేను. ఇదిగోండి చపాతీ పిండిలాగా గట్టిగా కలపకూడదు బొబ్బట్లకి. ఓకే, ఇలా కలిపేసిన తర్వాత మళ్ళీ ఇందులో కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసి చక్కగా కలిపితే అసలు ఇప్పుడే బొబ్బట్లు స్మెల్ వచ్చేస్తుందండి, మంచి సువాసన వచ్చేస్తుంది నెయ్యి వేసి కలిపేసరికి. మాకు బయట షాపుల్లో అమ్ముతారు చూడండి నేతి బొబ్బట్లు, సేమ్ అదే విధంగా చేస్తానండి, చాలా బాగుంటాయి. నాకు చాలా ఇష్టం బొబ్బట్లు అంటే.
ఇదిగోండి ఈ విధంగా కలుపుకోవాలండి పిండి. చక్కగా ఇలా ఉండాలన్నమాట, కొంచెం మెత్త మెత్తగా ఉన్నట్టుగాను. అప్పుడే మనకి బొబ్బట్లు చాలా సాఫ్ట్గా వస్తాయి, చక్కగా పొంగుతాయి. ఓకే, ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత పైన కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు మనం శనగపప్పు స్టవ్ మీద పెట్టేసుకోవచ్చండి, పిండి కలిపేసుకున్నాం కదా. ఇలా కలిపిస్తాం కదండి. ఇప్పుడు చాలామంది పైన తడిబట్ట వేసి ఉంచుతారు. తడిబట్ట వేయడం వల్ల ఏంటంటే పైన లేయర్ అంతా కూడా ఆ వాటర్ చెమక ఏమవుతుందంటే వాటర్ వాటర్ కింద ఉన్నట్టుగా ఉంటుంది అన్నమాట పిండి. అందుకని తడిబట్ట వేయవసరం లేదు. మనం నెయ్యి వేసి కలిపాం కాబట్టి ఏం ప్రాబ్లం లేదండి. ఇలాగ ఒక ప్లేట్ మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు శనగపప్పు స్టవ్ మీద పెట్టేద్దామండి, ఈ లోపల పిండి నానుతుంది అన్నమాట. ఓకే, హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు కాన్సెప్ట్ వంటలు. ఈరోజు మన వీడియోలో ఇదిగోండి, ఇది 4 బర్నర్ స్టవ్ తీసుకున్నామండి. అది అన్బాక్సింగ్ వీడియో చేస్తున్నాను అన్నమాట ఈరోజు. ఫేబర్ కంపెనీ అండి, అంటే ఆన్లైన్లో బుక్ చేసేసాం, ఇప్పుడే వచ్చిందండి. ఎందుకంటే నాకు కుకింగ్స్ అవి ఎక్కువ ఉంటాయి కాబట్టి 4 బర్నర్ అయితే ఈజీగా ఉంటుందని చెప్పేసి తీసుకున్నామండి. చాలా బాగుంది చూడడానికి అయితేనే. ఇప్పుడు ఓపెన్ చేస్తానండి. ఓపెన్ చేసి సరదాగా మీకు కూడా చూపించాలని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఓపెన్ చేస్తున్నానండి. కొత్త స్టవ్ అది తీసేయాలి కంప్లీట్గా. ఈ 4 బర్నర్ స్టవ్ తీసుకోవడానికి కారణం ఏంటంటే, మాకు ఇంతకుముందు 3 బర్నర్ స్టవ్ ఉన్నది కదండి, అది బయట పెట్టి కుకింగ్ చేయాలని అనుకున్నాను. అలాగే లోపల కిచెన్లోకి ఇంకొక స్టవ్ కావాలి కదా, అయితే ఇంకో వేరేది తీసుకుందామని అనుకునేసరికి మా అబ్బాయి ఏమన్నాడంటే 4 బర్నర్ తీసేసుకోమ్మా, వీడియోలోకి నీకు లుక్ కూడా చాలా అందంగా కనిపిస్తుంది, బాగుంటుంది, లోపల చేయొచ్చు వీడియోస్, బయట చేయొచ్చు, నీకు అనుకోవాలని బట్టి చేసుకుంది కానీ అని చెప్పేసి 4 బర్నర్ తీసుకున్నాడండి మా అబ్బాయి. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ స్టవ్, మా అబ్బాయి కొనిచ్చాడండి నాకు. థ్యాంక్ యూ నాన్న. ఇదిగోండి ఇప్పుడే సెట్ చేసాము, ఎంత అందంగా ఉందో చూడండి. అసలు ఎప్పుడెప్పుడు దీని మీద వంటలు చేద్దామా అని అనిపిస్తుంది అనమాట నాకు, అంత యాంగ్జైటీగా ఉంది. ఇదిగోండి లెఫ్ట్ సైడ్ ఉన్నది జంబు పొయ్యి అనమాట, కొంచెం పెద్దది, అంటే 4 పొయ్యిల మీద పెద్దది అనమాట. ఇదిగోండి ఇవి కార్నర్లో ఉన్నాయి చూడండి, ఇవి రెండునేమో మీడియం సైజ్ అనమాట. ఇదేమో లాస్ట్ పాలు కానీ ఏమైనా చిన్న చిన్న తిరగమతులు, అంటే ఇందులో తాలింపులు కానీ కొంచెం చిన్న చిన్న వంటలు కానీ ఏమైనా చేసుకోవడానికి చిన్నది అనమాట ఇది. ఇలాగ తీసుకున్నానండి. ఓకే, ఇప్పుడు ఈ పొయ్యికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పూజ చేస్తానండి. పూజ చేసుకున్న తర్వాత అప్పుడు మన స్టవ్ అంటించవచ్చు. ఈ నాబు కిందకి పెట్టే ప్రెస్ చేయాలండి, లేకపోతే ఇది తిరగదు. ఓకే, ఇప్పుడు మనం స్టవ్ వెలిగిద్దామండి. ఇప్పుడు తిరగట్లేదు అంటే ఆఫ్లో ఉన్నట్టు, తిప్పాలంటే ఆన్ చేసుకోవాలంటే ఇలా నొక్కి అది తిప్పాలి. అవును, ఇదిగో ఇక్కడ ఆన్ ఉన్నది కదా, ఈ ఆన్ దగ్గర నుంచి ఆన్ అవుతుంది అనమాట స్టవ్. ఇక్కడ నుంచి ఇలాగ మనకి ఫ్లేమ్ తగ్గించుకోవాలంటే ఇదిగో మినిమమ్, ఇక్కడ వరకు వచ్చేసరికి మినిమమ్, అంటే సిమ్లో అయిపోతుంది అనమాట. ఆన్ దగ్గరే ఎక్కువ ఫ్లేమ్ ఉంటుంది, ఎక్కువ ఫ్లేమ్ ఉంటుంది. ఇంక ఇలా తిప్పుకునేసరికి కొంచెం తగ్గుతూ బాగా స్లోగా వచ్చేస్తుంది అనమాట, అంటే సిమ్లోకి వస్తుంది అనమాట. ఇప్పుడు మీకు 4 స్టవ్లు ఆన్ చేసి చూపిస్తాను. ఇప్పుడు పెద్ద బర్నర్ ఆన్ చేస్తున్నానండి. ఇదిగో ఎంత
ఇదిగోండి ఈ మూడు ఆఫ్ చేసి ఇప్పుడు పెద్ద స్టవ్ మీద పాలు పొంగిస్తాను. ఇదిగోండి పాలు పెడుతున్నానండి. ఫస్ట్ మనం ఏదైనా కొత్త స్టవ్ తెచ్చుకున్నప్పుడు పాలు పొంగించడం మనకి సాంప్రదాయం కదా. ఇప్పుడు పాలు పెట్టాను, హై ఫ్లేమ్ మీదే ఉంచానండి. ఇదిగోండి పాలు పొంగినాయి. ఇలా 3 సార్లు పొంగించాలి. ఇదిగోండి పాలు పొంగించేసాను, మా స్టవ్ ఓపెన్ అయిపోయింది. ఇంకెక్కడి నుంచి మీకు ఈ స్టవ్ మీద వంటలు వస్తూ ఉంటాయండి, రకరకాల వంటలు చేస్తూ ఉంటాను. ఇంకా మంచి మంచి వెరైటీ వంటలన్నీ చేస్తూ ఉంటానండి. ఇదిగో చూసారు కదండి, పాలు పొంగించడం కూడా అయిపోయింది. నేనైతే దేవుడి దగ్గర పూజ అయితే అయిపోయింది. ఇక్కడ మాత్రం కొంచెం పసుపు పెట్టి బొట్లు పెట్టుకుని పువ్వులు పెట్టి ఇంక పాలు పొంగించానమాట. ఓకేనండి, ఇంకక్కడి నుంచి నాకు శుభం కలగాలని కోరుకుంటున్నాను నేను. మరి ఇంకక్కడి నుంచి మంచి మంచి వెరైటీ వీడియోస్ అన్నీ వస్తూ ఉంటాయండి. మరి స్టవ్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి. అలాగే మీకు ఈ స్టవ్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఎవరైనా ఆన్లైన్లో బుక్ చేసుకోవాలనుకుంటే కనుక అమెజాన్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఎవరికైనా కావాలంటే కనుక తీసుకోండి. ప్రైజ్ వచ్చేసి 13,000 అనమాట. ఓకేనండి, నేను లోపల ఎందుకు చేస్తున్నానంటే వీడియో బయట చేయడం స్టార్ట్ చేశాను కదండి, ఈరోజు మాత్రం లోపల చేస్తున్నాను వీడియో. ఎందుకంటే మీకు స్టవ్ చూపిందామని మళ్ళీ ఒకసారి లోపల చేస్తున్నాను అనమాట. ఓకే, 4 బర్నర్ స్టవ్ తీసుకున్నానని చూపించాను కదండి మీకు, అది ఈ స్టవ్వే అనమాట. 3 బర్నర్ స్టవ్ ఏమో ఇదిగోండి, మా మనవడు ఏడుస్తున్నాడని మధ్యలో వెళ్ళిపోయాను అనమాట. ఏంటి నాన్న నిన్ను కాదు, 3 బర్నర్ స్టవ్ బయట కుకింగ్ చేయడానికి పెట్టుకున్నానండి, 4 బర్నర్ ఏమో ఇక్కడ యూజ్ చేసుకుంటున్నాను అనమాట. నాకు బాలింతరాల వంటలు వద్దు నాన్న, మాట్లాడద్దా. 4 బర్నర్ స్టవ్ ఏమో ఇంట్లో యూజ్ చేసుకుంటున్నానండి, నాకు బాలింతరాల వంటలు అవి కొంచెం ఎక్కువ ఉంటాయి కదా. 3 బర్నర్దేమో బయట యూజ్ చేస్తున్నాను అనమాట కుకింగ్కి. ఓకే అండి, మా మనవండి ఇప్పుడు చూపించనండి, తర్వాత చూపిస్తాను. ఇప్పుడు నిన్నటి నుంచే 2nd మంత్ స్టార్ట్ అయ్యింది. ఏంటి నాన్న, అది మన వాళ్ళందరికీ హాయ్ చెప్పు. హాయ్ అండి. ఓకే అండి, శనగపప్పు కడిగించాను కదండి, కుక్కర్ స్టవ్ మీద పెట్టేశాను. ఇదిగోండి కరెక్ట్గా 4 విజిల్స్ వచ్చినాయి. పప్పు చూడండి కరెక్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు ఇదంతా ఈ ఫిల్టర్లో వడగట్టేసుకోవాలి. ఇలా వడగట్టేసుకున్నాం అనుకోండి నీళ్ళన్నీ కింద దిగిపోతాయి. ఇప్పుడు ఫిల్టర్గా వచ్చిన వాటర్ ఏం చేయాలంటే ఏదైనా చారన్నా ఏదైనా వేసుకోవచ్చండి, లేదైనా పప్పు చారు పెట్టుకున్నప్పుడు అందులో కలిపేసుకుని చేసేసుకోవచ్చు అనమాట. ఇదేం వేస్ట్ ఏమి కాదండి, పప్పు ఉడికిందే కాబట్టి ఇది కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పప్పు బాగా ఆరాలండి, తడారాలి. తడారిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. ఇదిగోండి పప్పు చక్కగా నీళ్ళన్నీ ఓడిపోనియండి. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. మెత్తగా ఉంటేనే బొబ్బట్లు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అన్నమాట. ఓకే, ఇదిగోండి 2 కప్పులు పప్పు తీసుకున్నాం కదా, అదే కప్పుతోటి 2 కప్పులు బెల్లం కూడా తీసుకోవాలండి. ఇదిగోండి 2 కప్పులు బెల్లం, ఇందులో 1-3 చెంచాలు వాటర్ వేసుకోవాలి. అంతేనండి, నీళ్ళు ఎక్కువ పోయకూడదు. ఇప్పుడు ఇది స్టవ్ మీద పెట్టేయాలండి. ఇదిగోండి స్టవ్ మీద పెట్టేశానండి బెల్లం. ఇది బాగా కరగాలన్నమాట, ఇది కరగడం కోసమే నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు ఎక్కువ పోయకూడదండి, 4-5 చెంచాలు నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది. ఇది కరిగేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలండి, లేకపోతే కరిగిందేమో పాకం వచ్చేస్తుంది, మొక్కలేమో అలా ఉండిపోతాయి అన్నమాట. అంతేని గరిటె పెట్టి ఇలా కలుపుతూ ఉండాలి. ఇదిగోండి బెల్లం కరిగిపోయింది. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ శనగపప్పు మిశ్రమాన్ని వేసేసుకోవాలి. బాగా
కలిపేయాలండి. ఇదంతా బాగా గట్టిపడాలండి. ఇదిగో చూసారా చక్కగా గట్టిపడిపోతుంది. ఇందులో తేమ అంతా ఇగిరిపోతుంది అన్నమాట. ఇప్పుడు 4-5 యాలకులు తీసుకుని ఇలా పొడుగు కొట్టేసుకుని వేసుకోవాలండి. అలాగే 2-3 స్పూన్లు నెయ్యి కూడా వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలపాలండి. ఇదిగోండి చక్కగా గట్టిపడిపోయింది. ఇది చల్లారేటప్పటికి ఉండైపోద్ది. ఇప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకుని ఇది బాగా చల్లార్చాలి. ఇదిగోండి చక్కగా చల్లారిపోయింది. ఇప్పుడు మనం రౌండ్గా ఉండలు చుట్టుకోవాలి. ఇదిగోండి చేతికి కొంచెం కొంచెం నెయ్యి రాసుకుంటూ చక్కగా ఉండలు చుట్టుకోవాలి. ఇదిగోండి ఫోర్నో రెడీ అయిపోయింది. ఉండలు కూడా చుట్టేసాను. ఓకే ఇది పక్కన పెట్టేసుకుని ఇప్పుడు బొబ్బట్లు ఏ విధంగా చేయాలో చూద్దామండి. ఇదిగోండి పిండి కూడా చక్కగా నారిపోయింది. ఎంత మృదువుగా ఉండాలన్నమాట, అప్పుడే మనకి బొబ్బట్లు చక్కగా సాఫ్ట్గా వస్తాయి. ఓకే ఇవి కూడా రౌండ్గా ఉండలు చేసేసుకుందామండి. ఇదిగోండి మైదా పిండి ఉండలు చేసేసుకుని రెడీగా ఉంచుకున్నామండి. ఇప్పుడు ఇదిగోండి బటర్ పేపర్ తీసుకోవాలి. బటర్ పేపర్ తీసుకుని ఇంతవరకు కట్ చేసుకోవాలండి. దీనికి నెయ్యి అప్లై చేయాలండి. ఇదిగోండి నెయ్యి అప్లై చేసిన తర్వాత ఇప్పుడు ఉండ తీసుకోవాలండి. మైదా పిండి తీసుకుని దీన్ని ఇలా ఫస్ట్ చేతిలో పెట్టుకుని ఇలా వెడల్పుగా చేసుకోవాలి. చేసిన తర్వాత పూర్ణం తీసుకోవాలండి. పూర్ణం తీసుకుని ఈ విధంగా క్లోజ్ చేసేయాలి. ఇలా క్లోజ్ చేసి మిగిలిన పిండిని తీసేయాలి. ఓకే ఇప్పుడు మనం చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకుంటూ చక్కగా దీన్ని మంచిగా రౌండ్గా వత్తాలండి. కొంతమంది పెద్ద సైజ్ చేస్తారు, కొంతమంది ఏమి చిన్న సైజ్ చేస్తారు. ఎవరికి ఇష్టమైనట్టు వాళ్ళు చేసుకోవచ్చండి. ఇలా చేసుకోవాలండి. కరెక్ట్ సైజులు చేస్తున్నాను నేను, పెద్దదే కాకుండా చిన్నదే కాకుండా ఇలా చేసుకుంటే సరిపోద్ది అన్నమాట. ఓకే అన్నీ ఇదే విధంగా చేసుకోవాలండి. ఈ లోపల నేను ప్యాన్ పెట్టాను, ప్యాన్ వేడి అవుతుంది. ప్యాన్ వేడయ్యేలోగా మనం ఒక బొబ్బట్టు చేసేసుకోవచ్చు. అంతేనండి. ఇదిగోండి ప్యాన్ వేడయిందండి. ఇదిగోండి బటర్ పేపర్లో నుంచి మనం బొబ్బట్టు తీసుకోకుండా ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకోవాలండి. ఇలా వేసేసుకున్న తర్వాత నెమ్మదిగా ఇలా తీసేయాలన్నమాట. చాలా సింపుల్గా అయిపోతుంది. చక్కగా కాలాలండి. ఒక సైడ్ బాగా కాలిన తర్వాత అప్పుడు రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇదిగోండి ఒక సైడ్ కాలింది, రెండో వైపుకి తిప్పాలి. రెండో వైపులు కూడా కాలాలండి. ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం పై నెయ్యి ఇలా వేసుకోవాలి. ఇదిగోండి ఈ సైడ్ కూడా కాలింది. ఇప్పుడు ఇటువైపును కూడా నెయ్యి వేసుకోవాలండి. చూసారా చక్కగా పొంగుతుందో. ఇలా పొంగితే బొబ్బట్లే చాలా మెత్తగా ఉంటాయి అన్నమాట. ఇలా పొంగితే నెయ్యి మాత్రం
మనం ఎక్కువే వేయాలండి. నేతి బొబ్బట్లని అంటాం కదా, నెయ్యితోటే మొత్తం ఈ ప్రాసెస్ అంతా నెయ్యితోటే జరుగుతుంది అనమాట. అసలు ఆయిల్ యూజ్ చేయకూడదు. ఇదిగోండి చక్కగా కాలిపోయింది, చూసారా ఎంత చక్కగా పొంగుతున్నాయో. ఇదిగోండి చక్కగా కాలిపోయింది. ఇప్పుడు తీసేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇది పక్కన పెట్టుకుని మళ్ళీ ఇంకోటి వేద్దామండి. సేమ్ ముందు వేసినట్టుగానే చూసారా ఇలా తీసేయాలన్నమాట. ఇదిగోండి ఒక సైడ్ కాలిన తర్వాత రెండు వైపుకి ఈ విధంగా టర్న్ చేసుకుని మళ్ళీ దీని మీద నెయ్యి వేసి ఇదంతా అప్లై చేసేయాలి. ఇప్పుడు రెండో వైపుని కాలిన తర్వాత ఇప్పుడు మనం తిరగేయాలన్నమాట. ఇదిగోండి రెండో వైపుని కూడా కాలింది. ఇప్పుడు ఈ విధంగా తిరగేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ వైపుని కూడా నెయ్యి వేసి ఇదంతా అప్లై చేయాలి. చూసారా ఎంత బాగా పొంగుతున్నాయో. ఇంతేనండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇద్దరు ఉండి చేసుకుంటే కొంచెం తొందరగా ఈజీగా అవుతుంది, ఒక్కళ్ళు ఉండి చేసుకోవడంలో కొంచెం టైం పడుతుంది అనమాట, అంతే తేడా. అంతేనండి, ఇది కూడా ప్లేట్లో తీసేసుకోవచ్చు. ఇదిగోండి నోరు గురించి బొబ్బట్లు రెడీ అయిపోయినాయండి. ఎంత బాగా వచ్చినాయంటే చాలా బాగా కుదిరినాయండి. చక్కగా నేతి బొబ్బట్లు అనమాట. మనకి షాపుల్లో ఏ విధంగా తయారు చేస్తారో అంతకంటే ఎక్కువ బాగా తయారు చేశాను. ఓకే, ఇప్పుడు ఇల్లంతా మాకు నెయ్యి స్మెల్ వచ్చేసిందండి. మొత్తం కంప్లీట్ గా నేతితోటే చేశాను. మొత్తం పిండి కలిపిన దగ్గర నుంచి కూడా చూపించాను కదండి మీకు, చాలా బాగా వచ్చినాయి అనమాట. చాలా సింపుల్ అనుకుంటాం కానీ కొంచెం పనేనండి. కష్టపడి చేసుకున్నామంటే ఒక వారం రోజులు 10 రోజుల వరకు చక్క ఇంట్లో పిల్లలు తింటారు. మనకి పండగ వస్తుంది కదండి, అందు గురించి ఏదైనా స్టార్ట్ చేస్తామంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసుకోవాలి ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు. ఇప్పుడు నేను వీటిని ఏ విధంగా ప్యాక్ చేస్తానంటే ఇదిగోండి బట్టర్ పేపర్ తీసుకున్నాను. బట్టర్ పేపర్ మీద పెట్టేసుకున్నాం అనుకోండి, ఒక బొబ్బట్టు తీసుకుని ఇలాగా మళ్ళీ దీని మీద ఇంకో బట్టర్ పేపర్ వేసేయాలి. ఇదిగోండి ఇలాగ ఇలాగ బట్టర్ పేపర్ మీద పెట్టుకోవడం వల్ల ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటుందండి. దేనికదే తీసుకుని ఈజీగా తినొచ్చు అనమాట. మనం ఇలా పెట్టేసుకున్న తర్వాత ఎక్కువ క్వాంటిటీ చేసుకున్నాం అనుకోండి ఒక డబ్బాలో కానీ ఎందుకన్నా పెట్టి స్టోర్ చేసుకోవచ్చు. మనకి ఫ్రెష్గా ఉంటాయండి, ఎక్కువ నెయ్యి వేసి చక్కగా కాల్చాం కాబట్టి ఒక 4-5 రోజుల వరకు చక్కగా హ్యాపీగా తినొచ్చండి పిల్లలు. ఈ మళ్ళీ వేడివేడిగా తినాలి అని అనుకుంటే కనుక ఇంట్లో ఓవెన్ ఉంటే కనుక ఓవెన్లో వేడి చేసుకుని మళ్ళీ తినొచ్చు. ఇదిగోండి బట్టర్ పేపర్ పెట్టి ఇలా పెట్టేసాను అనమాట. ఇవన్నీ ఎంత బాగా వచ్చినాయి అంటే చూడండి ఒకసారి. ఇదిగోండి చక్కగా చాలా చక్కగా స్మూత్గా వచ్చినాయి, చాలా బ్రహ్మాండంగా వచ్చినాయి అనమాట. ఇదిగోండి ఎంత మృదువుగా ఉన్నాయో చూడండి, చాలా బాగున్నాయి. ఇప్పుడు ఏమండి టేస్ట్ చూసి చెప్పండి. చాలా మెత్తగా మృదుగా ఉన్నాయి చూడడానికి, మంచి నీతి వాసన వస్తుంది. అయితే అది లాగిన్ చేస్తారు. అవును, చిన్నపిల్లలకు పెట్టామంటే చక్కగా కూర్చుని హ్యాపీగా తింటారనమాట. చాలా బాగున్నాయి, బాగా వచ్చినాయి కదండి. నేను కూడా టేస్ట్ చేస్తా, ఇలా ఇప్పింది ఉన్నది కదా. చాలా బాగున్నాయి. అబ్బా నేతి బొబ్బట్లు అంటే అసలు నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నాయి అనమాట, అంత బ్రహ్మాండంగా కుదిరినాయండి. చాలా బాగా కుదిరినాయండి, మా వారికి బాగా నచ్చేసినాయి. ఉగాది పండక్కి తప్పకుండా అందరూ చేసుకుంటారు ప్రతి ఇంట్లో కూడా.
ఉగాది పండుగ రోజుని తప్పకుండా అందరూ ప్రతి ఇంట్లోనే చేసుకుంటారండి పబ్బట్లు. ఇవి చేసుకోవడం రాని వాళ్ళు అయితే పూర్ణం బూరెలు చేసుకుంటారనమాట. ఓకే, పూర్ణం బూరెలు వీడియో కూడా నేను చేసి పెడతానండి, ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, అయినా కూడా నేను మళ్ళీ చేసి పెడతాను. ఓకేనండి, చాలా బాగా బ్రహ్మాండంగా కుదిరినయి, చాలా మృదుగా ఉన్నాయి, చాలా చక్కగా ఉన్నాయి. చక్కగా అంటే కచ్చిపులాగా ఎలా అంటే మెత్తగా ఉన్నాయి అనమాట, అంత బాగా కుదిరినాయి. ట్రై చేయండి. ఓకే అండి, రాని వాళ్ళకి కూడా చాలా ఈజీగా చేసుకునే ప్రాసెస్లోనే నేను చూపించాను. ఓకేనండి, మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.